రకరకాలుగా పోసుకోవచ్చో చూద్దాం మన ఇంట్లో ఉన్న వాటితో. సింపుల్ అండ్ ఈజీగా టేస్టీగా క్యారెట్ దోశ పోసుకుందాం. ఫస్ట్ నేను దోశ పోసేసుకొని దాని మీద క్యారెట్ తురుమ వేసేసుకుంటున్నాను. ఒక క్యారెట్ తీసుకొని తురుముకొని అలా పెట్టేసుకున్నానండి పక్కన. ఈ దోశ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది క్యారెట్ కలుపుకొని తింటూ ఉంటే. చూసారా బ్యాక్ సైడ్ మంచిగా కాలిపోయింది, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది. ఇప్పుడు ఇంకొక దోశ పోసుకుందామండి. ఇదేమో ఆనియన్ దోశ పోస్తున్నాను నేను. ఉల్లిగడ్డ సన్నగా తరిగి పెట్టుకోవాలి దీనికి. పైన ఉల్లిగడ్డ ముక్కలు వేసేసుకున్నాను. ఈ దోశ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం చుట్టుపక్కల ఆయిల్ వేసేసుకొని దోశ కాలిందో లేదో చూసి తీసేసుకుంటే సరిపోతుందండి. చూసారా పైన కూడా కనిపిస్తుంది మంచిగా కాలినట్టు. చిన్నగా సైడ్స్ అన్నీ లూజ్ చేసుకొని తీసేసుకుంటే ఎలాంటి బ్రేక్ అనేది లేకుండా దోశ పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారా చక్కగా కాలిపోయింది బ్యాక్ సైడ్. దోశలు ఎప్పుడైనా హైలో పెట్టుకోసుకుంటే చాలా బాగా వస్తాయండి, ఫ్లేమ్ హైలో పెట్టుకుంటే. ఇప్పుడు ఇంకో దోశ. ఈ దోశ నేను లైక్ సెట్ దోశలాగానే క్యారెట్ ఆనియన్ రెండు కలిపేసేసి వేసుకుందాం ఈ దోశ మీద. ఫస్ట్ కొంచెం క్యారెట్ తురిమేస్తున్నాను, అలాగే దీని మీద కొన్ని ఉల్లిగడ్డ ముక్కలు వేసేసుకుందాం. ఈ దోశ కూడా ఇంకా రెండింటి కాంబినేషన్తో కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఎలా కావాలంటే అలా పోసుకోవచ్చండి. మన ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా ఈజీగా టేస్టీగా మనకు అందుబాటులో ఉన్న వాటితోనే మనం చేసుకుందాం. ఫస్ట్ సైడ్స్ లూజ్ చేసుకుందామండి, ఒక్కసారి అతుక్కుపోయి రావు కదా దోశలు. చూసారా పర్ఫెక్ట్గా అయిపోయింది దోశ, చాలా బాగా కలిపింది. ఇప్పుడు ఇంకో దోశ అండి. అండ్ ఇది వచ్చేసి జీలకర్ర దోశ. జీలకర్రతో దోశ చాలా బాగుంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి, కొత్తగా ఉంటుంది, బాగుంటుంది. దోశ మీద కొంచెం జీలకర్ర చల్లుకుందాం అంతే, పెద్ద స్పెషల్గా ఏం లేదు. మన ఇంట్లో కిచెన్లో కామన్గా దొరికే ఐటమే జీలకర్ర. జీలకర్ర ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ డిఫరెంట్గాను చాలా బాగుంటుంది జీలకర్ర దోశ. సేమ్ దీనికి కూడా చుట్టూ ఆయిల్ రాసేసుకొని సైడ్స్ లూజ్ చేసుకొని కొంచెం మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాలనిచ్చి తీసేసుకుంటామండి. ఈ దోశ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. నేనైతే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసి వీడియోస్ చేస్తున్నాను, ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. హాట్ బాక్స్లో పెట్టేసుకుంటున్నానండి. అండ్ ఇప్పుడు ఇంకో దోశ పోసుకుందాం. ఇదైతే ఈజీ అంటే కామన్గా దొరికే కారపొడితో చేసుకునే దోశ. మన ఇంట్లో ఎప్పుడూనా ఉంటుంది కదా, ఇంకా పల్లెటూర్లలో అయితే ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. వెల్లుల్లి కారం పొడి, ఎండుమిరపకాయ వెల్లుల్లి, ఇది నేను వెల్లుల్లిపాయ ఎండుమిరపకాయలు అవిసె గింజలు వేసి చేసుకున్న కారపొడి అండి. ఈ కారపొడి దోశ కూడా చాలా చాలా బాగుంటుంది. దోశ మీద కారపొడి వేసేసుకోవటమే, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చుట్టూ ఆయిల్ రాసేసుకున్నాము, సైడ్స్ లూజ్ చేసుకొని తీసేసుకోవడము. మన ఇంట్లో దొరికే వాటితోనేనండి టేస్టీగా దోశలు పోసేసుకోవచ్చు. ప్లెయిన్ దోశలే కాకుండా ఒకటి ప్లెయిన్ దోశ, ఒకటి జీలకర్ర దోశ, ఒకటి కారపొడి దోశ, ఆనియన్ దోశ, ఇలా 4-5 రకాలు మన ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా చేసేసుకోవచ్చు. కారపొడి దోశ ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి. చూసారా చక్కగా కాలిపోయింది, నేను మధ్యలోకి ఫోల్డ్ చేసుకుంటున్నాను అందుకే అలా అన్నాను. ఇప్పుడు ఇంకో దోశ చూద్దామండి. ఇది కూడా సేమ్ అలాంటిదే, కాకపోతే దీని మీద కొంచెం ఆనియన్స్ కూడా వేసుకుందాం. ఫస్ట్ అయితే కారపొడి వేసేసుకుందాము దోశ మొత్తం. కారపొడిలో కారం కొంచెం తక్కువగానే ఉంటుందని, మరి ఎక్కువ కారం నేను తినను. కొంచెం లైట్గా కారపొడి వేసేసుకొని దాని మీద ఆనియన్స్ వేసేసుకుందాం. ఉల్లిగడ్డలు సన్నగా తరుక్కొని వేసేసుకోండి. ఈ దోశ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. నేను స్పెషల్గా ఏం తీసుకురావట్లేదండి, ఇంట్లో ఉన్న వాటితోనే డిఫరెంట్గా చేస్తున్నాను.
అన్నీ ఇలానే చేస్తాను, ఇంట్లో ఉన్న వాటితోనే డిఫరెంట్గాను. ఏం చేసుకోగలిగితే అది. సేమ్ సైడ్స్ లూజ్ చేసేసుకొని తీసేసుకుందామండి. చూసారా చక్కగా కాలిపోయింది దోశ. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి, మీకు చాలా చాలా నచ్చుతుంది. ఇప్పుడు వచ్చేసి ఎగ్ దోశ ఎలా పోసుకోవాలో చూద్దామండి. దీనికి నేను ఒక ఎగ్ని ఒక బౌల్లో కొట్టేసుకున్నాను, కలిపేసుకుందామండి. ఒక బౌల్లోకి ఒక ఎగ్ తీసుకున్నాను, దాన్ని ఎగ్ బాగా కలిపేసుకుంటున్నాం. ఈ దోశ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సేమ్ లైక్ అన్ని దోశల్లాగానే దోశ పోసేసుకుందాం ఫస్ట్ అయితే. దీని మీద ఎగ్గు మిక్చర్ ఉంది కదా బౌల్లో కలుపుకుందా, ఆ ఎగ్గు మిక్చర్ అనేది దీని మీద పోసేసుకుందామండి. అలా పోసుకున్న అది అటు ఇటు స్ప్రెడ్ అవుతూ ఉంటుంది దోశ దాటి బయటికి రాకుండా. బయటకు వచ్చినా పర్లేదు, బయటికి రాకుండా దోశ మీదన ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాం. చూసారా నేను దోశ మీద ఎగ్గు పోసేసుకున్నాను, ఒక ఎగ్గు అది మొత్తం దోశ అంతటికి స్ప్రెడ్ చేస్తున్నాను. కంప్లీట్గా ఒక ఎగ్ అయితే పోసేసుకున్నాను ఒక దోశ మీద. దీని మీద కొంచెం సాల్ట్ వేస్తున్నానండి, మొత్తం సాల్ట్ చల్లుతున్నాను దోశ మొత్తం మీద సాల్ట్. అలాగే కొంచెం కారం, కారం కూడా అలాగే దోశ మొత్తం కారం కూడా చల్లేస్తున్నాను. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఎగ్ దోశ. దీన్ని బయట తీసుకోవాలంటే చాలా కాస్ట్ కూడా చెప్తారు, 30-40 రూపాయలు చెప్తారు ఒక్క దోశ. అదే ఇంట్లోనే చేసేసుకున్నాం, చాలా బాగుంటుంది. ఇంకా మన దగ్గర ఉంటే దీని మీద చీజు బటరు అలా కూడా వేసేసుకోవచ్చు. చూసారా బ్యాక్ సైడ్ కూడా, ఇది ఎగ్ దోశ కాబట్టి నేను టర్న్ చేశాను. కొంచెం పైన ఎగ్ కూడా ఉడికితే బాగుంటుందని ఎగ్ కూడా మంచిగా ఉడికిపోయింది, తీసేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇవండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దోశలు మన ఇంట్లో మనం చేసుకోగలిగేంత. ఒక టిప్ అండి, గోల్డ్ని షుగర్ వాటర్లో వేసి క్లీన్ చేస్తే మంచిగా మెరుస్తాయండి. ఒక గిన్నెలో కొంచెం పంచదార వేసుకుని కొన్ని నీళ్ళు వేసుకుని అందులోని గోల్డ్ ఐటమ్స్ వేసి క్లీన్ చేయండి.